తొలిసారిగా ఓంకారం ధ్వనించిన అభయారణ్యం పుణ్యధామం. ఓంకారం నామాన్ని జపిస్తే చాలు, ముక్కోటి దేవతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకారనాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏది, ఎక్కడుంది, ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా, ఓంకారనాదం ప్రతిధ్వనించే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రాంతం జనవాసాలకు ఆమోదయోగ్యమా, ఓంకారనాదం ధ్వనించిన క్రమంలో అక్కడ ఎవరు ఉండేవారు, ఓంకార ధ్వని ఎలా తగ్గిపోయింది, ఇలాంటి ప్రశ్నలు మీలో ఉద్భవిస్తున్నాయా? కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరు ఓంకార క్షేత్రం. ఈ ఆలయంలో కూడా కాశీనాయన ఆశ్రమం తరపున నిత్యన్నదాన సమారాధన జరుగుతుంది. ఓంకార స్వరూపుడైన సదాశివుడు కొలువు తీరిన అనేకనేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి. యుగాల నాటి పౌరాణిక విశేషాలు, శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం. శ్రీగంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి, మొక్కిన వారిని దరిచేర్చుకుని కొంగు బంగారంగా నిలిచే పరమేశ్వరుని సన్నిధి భక్తులను భక్తి పరవశ్యంలో నింపుతుంది. ఇక ఇక్కడి వాతావరణంలో ఈ ఆశ్రమం ఒక రాత్రి నిద్రించిన వారికి అనేక శరీర మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇక్కడి అవధూత శ్రీ కాశీ నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏ సమయంలో వచ్చినా వారికైనా నిత్యం అన్నదానం చేస్తుంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం. పురాణ ఇతిహాసం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు వారిరువురు మధ్యన ఓంకారనాదంతో లింగాకారంలో ఉన్న అగ్ని ఉద్భవించినది. అది ఎవరా అన్న ఆశ్చర్యానికి లోనైన వారికి, మీ ఇరువురిలో ఎవరైతే నా ఆది అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మ హంసరూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్లగా మహావిష్ణువు వరహారూపం దాల్చి భూమిని తొల్చుకుంటూ పాతాళంలోనికి వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొనలేకపోయారు. శ్రీహరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని విధాత మాత్రం తాను లింగ ఆగ్రభాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపారు. ఆ సత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించరని, వంతపాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు. ఈ సంఘటన జరిగిన క్రమంలో తొలిసారి ఓంకారనాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరొచ్చిందని భక్తుల నమ్మకం. కాగా ఓంకార శబ్దం పెద్దగా వినిపిస్తూ స్థానికంగా ధ్యానం జపాలు చేసుకునే సాధువులకు కూడా ఇబ్బందిగా పరిణమించింది. ఈ విషయాన్ని అమ్మవారి ఉపాసకులు ఏకంగా అమ్మకు నివేదించుకున్నారు. దీంతో అమ్మవారు కూడా ఇక్కడికి వచ్చి ఓంకార క్షేత్రంలోని ఆలయానికి కుంకుమ బొట్టు పెట్టారని, అప్పటి నుంచి ఓంకార శబ్దం పెద్దగా వినిపించడం తగ్గిపోయిందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఏ భక్తులైతే ఇక్కడికి వచ్చి దేవదేవుణ్ణి భక్తితో కొలిచి ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తారో వారికి ఓంకార శబ్దం వినిపిస్తుందని కూడా భక్తులు చెప్తున్నారు. అలాంటి ఓంకార శబ్దం కాశీ నాయనకు వినిపించదని కూడా భక్తులు చెప్తుంటారు. ఇక్కడి ఆలయ విశేషాలు. మూడు పక్కల పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. 6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెప్తున్నా తొలిసారిగా ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయం ఇద్దుమిద్దంగా తెలియదు. అయితే ఎందరో రాజవంశీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని తెలుస్తుంది. స్థానిక నందవంశరాజులు ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని తెలుస్తుంది. ఈ ఆలయంలో సప్తపురుషులు, ఎందరో సిద్ధాంతులు కూడా దర్శించారని తెలుస్తుంది. మహర్షి వ్యాసుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరాముడితో పాటు పంచపాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీస్సులను పొందారని పురాణాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఇక్కడ కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తుంటారు. ఆ పక్కనే ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందుతారు. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం కీప్ వాచింగ్ మీ ఎస్టీవీ భక్తి.